ఎన్నికలు వచ్చాయంటే ఎన్నో సర్వేలు ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తాయి వాటిలో ఎంతవరకు విశ్వసనీయత ఉంటుందో ఎవరికీ తెలియదు అయితే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే చేశారంటే అది ఖచ్చితంగా నిజమే అన్న భావన తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నెలకొనుంది గత సాధారణ ఎన్నికల దగ్గర నుండి ఆ తర్వాత ఉప ఎన్నికల వరకు ఆయన చెప్పిన సర్వే అక్షర సత్యమైంది తాజాగా తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో లగడపాటి ఎలాంటి సర్వే ఇస్తాడా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొనుంది ఈ నేపథ్యంలో ఇటీవల తిరుమల వచ్చిన లగడపాటి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి తిరుమల దర్శనం అనంతరం లగడపాటి బయటకు రాగానే ఆయన ముందు మీడియా తెలంగాణ ఎన్నికల గురించి పలు ప్రశ్నలు సంధించింది దేవాలయంలో ఉండటంతో ఆయన మొహమాటంగా ఇక్కడ వద్దు వద్దు అంటున్న ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు ఈ సమయంలో అందరూ కలిసి ఆయనపై ఒత్తిడి తెస్తూ మీరు సర్వేలు బాగా చేస్తారు కదా తెలంగాణ ఎన్నికలు మరో రెండు నెలల్లో వచ్చేస్తాయి రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పండి అని అడిగారు అలాగే పొత్తులుంటే ఎలా ఉంటుంది పొత్తులు లేకపోతే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా ప్రశ్నలు అడిగారు దీనికి లగడపాటి సమాధానం చెప్తూ మొదటిసారి కేసీఆర్ని ఇక్కడే కలిశాను తిరుమలలోనే మా మొదటి పరిచయం అయింది అలాంటిది ఆయన గెలుస్తాడా గెలవడా అనేది ఇక్కడ చెప్తే బాగోదు ఇక్కడ చెప్పను అంటూ వెళ్ళిపోయారు ఇక త్వరలోనే ఆయన తెలంగాణ ఎన్నికలపై పూర్తి సమాచారం ఇస్తారని ఆయన సన్నిహితులు చెప్పారు అయితే లగడపాటి చెప్పిన మాటలను ఎవరికి వారు వారికి తగిన రీతిలో అన్వయించుకుంటున్నారు కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఓటర్ చెందనున్నాడని అటువంటి విషయాన్ని దైవ సన్నిధానంలో చెప్పడం చెప్పలేదని అంటున్నారు తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు కుదిరితే తెరాసకి నష్టమే అన్న అంచనాలు అందరిలోనూ మొదలయ్యాయి ఈ నేపథ్యంలో లగడపాటి నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ఓటమిని చూపిస్తున్నాయని చెబుతున్నారు ఏదేమైనా లగడపాటి త్వరలోనే తన సర్వే నివేదికను బయట పెట్టనున్నాడని తెలుస్తోంది